తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛతనం పచ్చదనం కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సిహెచ్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ మధులత ఆధ్వర్యంలో స్వచ్ఛతనం పచ్చదనం ముగింపు కార్యక్రమంలో భాగంగా వనమహోత్సవం కార్యక్రమం నర్సాపూర్ మండలం ఆవంచ గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఆవంచ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గల విశాలమైన ప్రాంగణంలో శ్రీనివాసరావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి ఇంటిలో ప్రతిరోజు తడి చెత్త పొడి చెత్త వేరు చేయడం అలవాటుగా మార్చుకోవాలని చెప్పారు. ఆ అలవాటే మన ఆరోగ్యానికి తోడ్పాటు ఇస్తుందని అన్నారు. ప్రతి ఇంటికి కనీసం 6 మొక్కలు తగ్గకుండా పెంచుకోవాలని పిల్లలకి తెలిపారు. పెంచుకోవడంతో పాటు వాటి సంరక్షణ కూడా పిల్లలు తీసుకోవాలని పిల్లలకి హితబోధ చేశారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం మార్గం గౌరీశంకర్, ఉపాధి హామీ ఏపీఎం అంజిరెడ్డి, ఎంపీఓ వైద్యం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కరుణాకర్, ఐకేపీ సిసి ఆంజనేయులు, మాజీ ఎంపీటీసి విజయ్, పంచాయతీ కార్యదర్శి మల్లేశంతో పాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఐకేపీ ఉపాధి హామీ అంగన్వాడీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అయితే ఒక కండిషన్ చెప్తా మీకు. సరే, ఎంతమంది మీరు పెట్టిన మొక్కకు నీళ్లు పోసి వచ్చింది ఇవాళ? ఎవరన్నా? ఎవరే? 4 మొక్కలు లేవు లేవు, గట్టిగా చప్పట్లు కొడదాం. ఏం పేరు? ఓ, వెరీ గుడ్. ఎట్లా కుండీలా పెట్టినావా? చాలు, డబ్బాలో వేరే చప్పట్లు కొడదాం. గులాబీ చెట్టు, బంతి చెట్టు, ఇంకా